శ్రీమాత్రే నమః. సద్గురు జ్యోతిషాలయం వారి యొక్క అక్టోబర్ నెల పూర్తి రాశి ఫలితాలని ద్వాదశ రాశులకి మనం ఇప్పుడు తెలుసుకోబోతున్నాం. ఈ జ్యోతిశాస్త్రం అనేది పడుతున్న వర్షానికి ఒక గొడుగు మాత్రమే కానీ జ్యోతిషం జీవితం కాదు. బాగా గుర్తుపెట్టుకోండి. మీరు మిమ్మల్ని నమ్మండి, మీ కులదైవాన్ని నమ్మండి, మీ ఇష్టదైవాన్ని నమ్మండి, మీ చేస్తున్న వృత్తి వ్యాపారానికి న్యాయంగా ఉండండి. తప్పకుండా మీ రాశి ఫలితాలు అద్భుతంగా ఉంటుంది. సకల దేవతలు మీకు అనుగ్రహిస్తారు. ఇంకా కొంతమంది లేదండి, కొంచెం మానసికంగా మేము ఒత్తిడిగా ఉన్నాము అనుకున్న వాళ్ళు మీ పరిసర ప్రాంతాల్లో ఉన్నటువంటి సద్గురువుని సంప్రదించి మీ యొక్క జ్యోతిష్యాన్ని తెలుసుకోండి. లేదా మా ద్వారా తెలుసుకోవాలనుకుంటున్నారా, దయచేసి చెప్తున్నాను, అర్ధరాత్రి కాల్ చేయడం మానేయండి. 21 వయసు లోపు ఉన్న వాళ్ళు అడగకండి. 60 వయసు ఉన్న పెద్దవాళ్ళు దయచేసి, మీరు అందరూ 60 సంవత్సరాలు పొందినవారు కాబట్టి అసలు అడగకండి. ఇల్లీగల్ అఫైర్స్ వద్దు, ఆర్థికమైనటువంటి సమస్యలు వద్దు, విద్యార్థులు అసలు చేయకండి. ఎవరు తెలుసుకోవాలి, నాకు వివాహం కావాలి, నాకు వ్యాపారం బాగుందా, ఉద్యోగం బాగుందా, నా కుటుంబం బాగుందా, ఇలాంటి ప్రశ్నలు అడగండి. ఈ నెల అక్టోబర్ నెలలో ఎలా ఉందో ఒక్కొక్కటిగా మనం చూసుకుంటూ వెళ్తాం. జ్యోతిష్ శాస్త్రీతియా ద్వాదశ రాశిలో 9వ రాశి అయినటువంటి ధనుసు రాశి మిత్రులారా, మీరు మూడా నక్షత్రం 1, 2, 3, 4 పాదములు, పూర్వాషాఢ నక్షత్రం 1, 2, 3, 4 పాదములు, ఉత్తరాషాఢ నక్షత్రం మొదటి పాదానికి జన్మించిన మీరు ధనుసు రాశి వారిగా పరిగణించబడుతున్నారు. మీకు ముందుగా దసరా శుభాకాంక్షలు, దీపావళి శుభాకాంక్షలు కూడా చెప్పచ్చు. ధనుసు రాశి మిత్రులారా, అక్టోబర్ నెల సూర్యుడు 10వ ఇంట్లోను తన సొంత రాశిలో బలంగా ఉన్నాడు. రాహు ఈ నెల 5వ ఇంట్లోను, 11వ ఇంట్లో శుక్రుడు, బృహస్పతి 7వ ఇంట్లో, శని 3వ ఇంట్లో తిరోగమనంగా ఉన్నాడు. మిశ్రమ ఫలితాలను పొందుతారు. అనవసరమైనటువంటి గాసిప్స్, మనకు అక్కర్లేని విషయాలను మాట్లాడకండి. కొన్ని రోజులుగా ధనుసు రాశి వారికి బాగుంది. ఆ బాగుంది అనగానే కొంచెం అహం వచ్చిందో లేదా కొంచెం నెగ్లిజెన్స్ వచ్చిందో తెలియదు, కానీ గాసిప్స్ అని మాట్లాడకండి. మనకంటే పెద్దవాళ్ళైనా చిన్నవాళ్ళైనా వ్యంగ్యంగా మాట్లాడకండి. మీ కార్యంలో సాధన చూసుకోండి, అధిక సంభాషణ చేయకండి, దూరంగా ఉండండి. పోటీదారుల సమస్యలు ఎక్కువ ఉంటుంది, జాగ్రత్త. ఆదాయం బాగా పెరిగినా అనవసర ఖర్చులతో ఇబ్బంది పడతారు. చేతిలో డబ్బులు నిలవని పరిస్థితి ఉంటుంది. రుణ సమస్యల నుంచి బయటపడతారు. వృత్తి వ్యవహారాలు ఇప్పుడు తీసుకున్న నిర్ణయాలు తప్పకుండా ఫలవంతంగా ఉంటుంది. చిన్ననాటి మిత్రులతో విందులో పాల్గొంటారు. ఆస్తి వివాదాల్లో చిక్కులు ఎదురయ్యే అవకాశాలు ఉన్నాయి, జాగ్రత్త. నిరుద్యోగులకి సొంత ఊర్లోనే సొంత రాష్ట్రంలోనే ఉద్యోగాలు దొరికే అవకాశాలు ఉంటాయి. ఆర్థిక ప్రయత్నం కొంత కలిసి వస్తుంది. విదేశాల నుంచి ఆశించిన సమాచారం అందుకుంటారు. విదేశాల్లో మీరు బిజినెస్ పెట్టడానికి ఇది ఒక అవకాశం ఉంటుంది చెప్పచ్చు. ఆర్థిక పరిస్థితిని చూస్తే మిశ్రమంగా ఉండింది. మీ ఆదాయం మరియు ఖర్చులు సమంగా ఉంది. వ్యాపారం, డెబిట్ మరియు క్రెడిట్ సజావుగా జరుగుతుంది. మీరు పోటీదారుల నుంచి విజయం సాధించే అవకాశాలు 10వ తారీఖు 15వ తారీఖు మధ్యలో ఉంది. వ్యాపారం కలిసిమెలిసి ఉండడం, పార్ట్నర్షిప్ కొంచెం జాగ్రత్తగా ఉండాలి. శత్రువులు తలవంచుకుంటారు మిమ్మల్ని చూసి, బాగా గుర్తుపెట్టుకోండి, అంత అద్భుతం. ఉద్యోగులకి కార్యాలయంలో పనిభారం పెరుగుతుంది. సహ ఉద్యోగులు తగినంత సహకారం ఇవ్వకపోవచ్చు, అది పర్లేదు, దాన్ని మీరు అధిగమిస్తారు. వస్త్రాలు, ఆభరణాలు కొనే అవకాశాలు ఉన్నాయి. కొత్త వాహనం కూడా కొనే అవకాశాలు ఉన్నాయి. ఆరోగ్యం పట్ల కాస్త జాగ్రత్త. నెలాకున్న కాస్త మీకున్న చెడ్డ పేరు తొలగే అవకాశాలు ఉన్నాయి, కానీ మీ యొక్క అలవాట్లు, వ్యక్తిగత అలవాట్లు మార్చుకోండి. పిల్లలు ఇబ్బందికర పరిస్థితులు పడే అవకాశం ఉన్నాయి మాస ద్వితీయంలో, జాగ్రత్త. బంధుమిత్రుల నుండి లాభం ఉన్నప్పటికీ కొన్ని సమస్యలు కూడా ఉంటుంది. సోదర సోదరీమణుల ద్వారా స్ట్రెస్ వస్తూ ఉంటుంది. పాత వాహనం అమ్మేయడం జరగడమో లేదా దాన్ని రిపేర్ చేసుకోవడమో జరుగుతుంది. విద్యార్థులకి సవాలుగా ఉంటుందని కూడా చెప్పచ్చు. మీ ఆరోగ్యం పట్ల శ్రద్ధ వహించడం చాలా ముఖ్యం. కొవ్వు పదార్థాలు అధికంగా తీసుకోవడం నివారించండి. కొలెస్ట్రాల్ పెరగడం, బరువు పెరగడం, జీర్ణ సమస్యలు పెరగడం ఇవన్నీ జరుగుతూ ఉంటాయి. రాజకీయ నాయకులకి మిశ్రమంగా ఉంది. షేర్ మార్కెట్ ఈ నెల వద్దు, ముట్టుకోకండి. మీడియా రంగం వారికి మిశ్రమం. ఈ నెల అదృష్ట రోజులు అని చెప్తే 2, 7, 8, 11, 15 అని చెప్పచ్చు. చంద్రాష్టమం సెప్టెంబర్ 26, 9, 2024 5:12 మధ్యాహ్నం నుండి 29, 9, 2024 3:18 ఉదయం వరకు చంద్రాష్టం ఉంటుంది. కాబట్టి 2.5 రోజులు జాగ్రత్తగా ఉండండి. పరిహారం, శనివారాల్లో శని భగవానునికి ప్రార్థన చేయండి. కొబ్బరి నూనెతో దీపం వెలిగించండి, చాలా లాభాలు పొందుతారు. అతి శక్తివంతమైనటువంటి కరుంగాలి మాలను ధరించండి. మీ వ్యక్తిగతమైనటువంటి జాతకం తెలుసుకోవడానికి కింద నంబర్కి మీ యొక్క డేట్ ఆఫ్ బర్త్, టైమ్ ఆఫ్ బర్త్, ప్లేస్ ఆఫ్ బర్త్ వాట్సాప్ చేయండి. మీ యొక్క ఇష్ట దైవం దగ్గర పోయి మీ వయసు ఎంత ఉందో అన్ని దీపాలు వెలిగించండి. బృహస్పతి నవంబర్ నెలలో
28వ తారీఖున మధ్యాహ్నం 1:10 రోహిణి నక్షత్రంలో ప్రవేశిస్తున్నారు. ఇది మూడు రాశుల వారికి చాలా అనుకూలమైనటువంటి కాలంగా మారుతుంది. వాళ్ళకి ఎలా ఉంటుందంటే వ్యాపారంలో లాభాలు, ఉద్యోగంలో విశిష్టత, వివాహం కాని వారికి వివాహం, ఉద్యోగం కాని వారికి ఉద్యోగం, ప్రేమ వివాహాలు జరిపించుకునే వారికి ఇది చాలా మంచి సమయంగా మారుతుంది. ఈ బృహస్పతి సంచారం జ్యోతిష్ శాస్త్ర ప్రకారం నవగ్రహాల్లో శుభగ్రహమైనటువంటి గ్రహం ఏదైనా వర్ణించబడిందంటే అది బృహస్పతి గ్రహం, దేవగురు బృహస్పతి భావిస్తుంటారు. దానికి అందుకే ఏమంటారు, గురు చూసిన కోటి లాభం అంటారు. గురుగ్రహం రాశి మార్పుతో పాటు నక్షత్ర సంచారం కూడా కీలకంగా ఉండబోతుంది. వృషభ రాశిలో బృహస్పతి సంచారం చేస్తున్నారు. ఈ నక్షత్రంలో బృహస్పతి రాక అన్ని రాశుల వారి జీవితాల్లో ఏదో రకమైనటువంటి మేలుని కొంతవరకు చేసే అవకాశాలు ఉన్నాయి. అయితే కొన్ని రాశుల వారి కాలంలో భారీ లాభాలు పొందే అవకాశం ఉంది. రోహిణి నక్షత్రంలో బృహస్పతి సంచారం ఏ రాశులకు మేలు చేస్తుందో అది కూడా చూద్దాం. రోహిణి నక్షత్రం, ఈ యొక్క రోహిణి నక్షత్రం ఏంటి, కేతు రోహిణి నక్షత్రానికి అధిపతి. ఇది ఎద్దుల బండి లేదా రథం వలె కనిపిస్తూ ఉంటుంది. ఈ నక్షత్రంలో జన్మించిన వ్యక్తులు చాలా సన్నగా, ఆకర్షణీయంగా, అందమైన కళ్ళు, మనోహరమైనటువంటి చిరునవ్వు కూడా కలిగి ఉంటారు. ఇందులో ప్రత్యేకించి చెప్పాలంటే కొంతమంది సెలబ్రిటీస్ కూడా చాలా మంది రోహిణి నక్షత్రంలో వృషభరాశిలో ఉన్న వాళ్ళుగా ఉంటారు. కావాలంటే మీరు నోటీస్ చేసి చూడండి, ఇంచుమించుగా ఉంటారు. ప్రకృతి పట్ల చాలా ప్రేమను కలిగి ఉంటారు. ఇతరులతో చాలా వినయంగా, మర్యాదగా ప్రవర్తిస్తారు. అలంకారం, తనను తాను ఎక్కువ అలంకారం చేసుకునే ఒక రాశి ఏదైనా ఉందంటే అది వృషభ రాశి. వీళ్ళకి ఫోటో లేకపోతే వీడియో లేకపోతే ప్రచారం మీడియా ఇవన్నీ చాలా కావాలంటే మీడియా వాళ్ళు కూడా చూడండి, చాలా వరకు ఈ వృషభ రాశి వారు ఎక్కువ ఉండడానికి ప్రయత్నం ఉంటుంది. మరి చాలా మంది దగ్గర మర్యాదగా ప్రవర్తిస్తారు. ముక్కు సూటి మనస్తత్వం కలిగిన వారుగా ఉంటారు. ఎక్కువ ప్రశాంతంగా ఉండడానికి ప్రయత్నం చేస్తూ ఉంటారు. ఓకే, లాభపడుతున్నటువంటి రాశులు ఎవరెవరు అని చూస్తే వృషభ రాశి మొదటి స్థానంలో ఉంది. బృహస్పతి నక్షత్ర మార్పు వృషభ రాశి వారికి చాలా శుభప్రదంగా ఉంటుంది. కొత్త ఆదాయ వనరులు ఏర్పడతాయి. జీవితంలో అనేక రంగాల్లో విజయం సాధిస్తారు. కృషి పట్టుదల తమకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకుంటారు. ప్రభుత్వం నుంచి అవార్డు పొందే అవకాశాలు లేదా మీరు చేసినటువంటి దీనికి పెద్ద పెద్ద ప్రశంసలు పొందే అవకాశాలు ఉంటాయి. పెట్టిన పెట్టుబడులు మల్టిపుల్ గా ప్రోగ్రెస్ అయ్యే ఎదిగే అవకాశాలు ఉన్నాయి. కుటుంబంతో సంతోషకరంగా గడిపే ఒక అద్భుతమైనటువంటి రాశి వారు. సమాజంలో గౌరవ మర్యాదలు ప్రతిష్టలు పెరుగుతుంది. సమాజంలో ఉన్నత విస్తో మనుషుల యొక్క పరిచయం పెరుగుతుంది. పెండింగ్ లో ఉన్న పనులన్నీ కాలంలో పూర్తి చేస్తారు. ఆర్థిక పరిస్థితి విపరీతంగా పుంజుకుంటుంది. జాబ్ పాట్ అని కూడా చెప్పచ్చు. దేవాలయాలకి విరాళాలు ఇచ్చేది, ఎన్జిఓస్ కార్యక్రమాలు చేసే అవకాశాలు ఈ సమయంలో చాలా ఎక్కువగా ఉంటుంది. ప్రేమ వివాహం కోసం ప్రయత్నం చేసే వాళ్ళకి ఇది ఒక మంచి సమయం అని కూడా చెప్పవచ్చు. వృషభ రాశి మిత్రులారా, గెట్ రెడీ, యువర్ జాబ్ పాట్ ఈస్ రెడీ. కర్కాటక రాశి మిత్రులు, మీకు కూడా ఎలాగూ ఈ యొక్క అష్టమ శని కూడా తొలగబోతుంది. బృహస్పతి సంచారం కర్కాటక రాశి వారి జీవితంలో శుభ ఫలితాలను ఇస్తుందని కూడా చెప్పచ్చు. అదృష్టం పూర్తిగా ఉంటుంది. నిలిచిపోయిన పనులన్నీ పూర్తవుతాయి. ఉన్నత విద్యను అభ్యసించడాని కోసం మీరు విదేశాలకు ప్రయత్నం చేస్తున్నారా, మంచి యూనివర్సిటీలో ప్రయత్నం చేస్తున్నారా, మంచి స్కూల్, అన్నిటికీ కూడా ఇది ఒక అద్భుతం. విద్య అయిన తర్వాత ఉద్యోగం కోసం ప్రయత్నం చేస్తున్నా, గెట్ రెడీ, నవంబర్ తర్వాత యోగమే మీకు అద్భుతం ఉంటుంది. చాలా అద్భుతంగా ఉంటుందని కూడా చెప్పచ్చు. నిలిచిపోయిన పనులన్నీ పూర్తి చేస్తారు. ఆదాయ స్థాయిలో వేగవంతంగా పెరుగుతారు. మీరు ఉద్యోగం చేసే వారికి, ఇంకొక చోట బదిలీ కోరుకున్న వారు, ఇంక్రిమెంట్ కోరుకున్న వారికి అంతా కూడా ఇది చాలా బాగుంటుంది. మీ ఉద్యోగం చేసే చోట మీకు ప్రశంసలు, మీకు అవార్డ్స్, రివార్డ్స్ కూడా వచ్చే అవకాశాలు గట్టిగా ఉన్నాయి. గౌరవం పెరుగుతుంది సమాజంలో, కీర్తి ప్రతిష్ట పెరుగుతుంది, ఉన్నత పదవి వస్తుంది, భార్య భర్తల మధ్య సఖ్యత పెరుగుతుంది, సంతానం కోసం చేసే వారికి సంతానం, ఆరోగ్యపరంగా చాలా ఉన్నతంగా వెళ్లే అవకాశాలు ఉన్నాయి. వ్యాపారం చేసేవారు మీకు కస్టమర్స్ రిలేషన్షిప్ చాలా పెరుగుతుంది. ఎక్స్పాన్షన్ ఆఫ్ యువర్ బిజినెస్ కూడా బాగా ఉంది. సోదర సోదరీమణులతో అండగా నిలబడతారు. చాలా అద్భుతంగా ఉంటారండి కర్కటక రాశి మిత్రులారా ఈ బృహస్పతి ద్వారా విజయవస్తు. ఇంకా వృశ్చిక రాశి వారు, రోహిణి నక్షత్రంలో బృహస్పతి సంచారం వృశ్చిక రాశి వారికి చాలా ప్రయోజనకరంగా ఉంటుంది. మీ జీవితంలో వెంటాడుతున్న ఒక సమస్య ఇప్పుడు తొలగిపోతుందండి. వృశ్చిక రాశి మిత్రులారా, గట్రడి, ఎన్నో రోజులుగా మానసిక ఆందోళనతో ఉన్నారు చూసారా, అవన్నీ కూడా మీకు ఇప్పుడు తీరబోతుంది. వ్యాపారంలో కష్టాలు తొలగిపోతాయి. కొత్త పంద మీకంటూ, వాహ్, వీరు వృశ్చిక రాశి వారని చెప్పుకునేటట్టుగా సమాజంలో ఒక ఐకాన్ లాగా మీరు నిలబడబోతున్నారు.
ఒక నానుడిగా ఉంటారని కూడా చెప్పచ్చు. ఊహించని విధంగా ఆర్థిక లాభాలు వస్తాయి. వ్యాపారస్తులు వివిధ ఒప్పందాలు వేసుకోండి, నూతన వ్యాపారం స్టార్ట్ చేసుకోండి, ఇండస్ట్రీస్ గా వెళ్ళండి, ఫుడ్ బిజినెస్ వీరికి విపరీతంగా కలిసి వస్తుంది, ప్రయత్నం చేయండి, లాభాలు మల్టిపుల్ గా వస్తుంది అని కూడా చెప్పచ్చు. ధైర్యం పెరుగుతుంది. విద్యార్థులకి యోగ కాలం, వివాహం కాని వారికి వివాహం, స్త్రీలైతే వృత్తిక రాశిలో ఉన్నటువంటి స్త్రీలకైతే చాలా యోగం అండి. వృత్తి వ్యాపారంలో ఉన్నటువంటి ఎంటర్ప్రినర్షిప్ అనుగ్రహం కూడా మీరు పొందుతారు. ఆరోగ్యమే కొంచెం జాగ్రత్తగా చూసుకోవాల్సిన అవసరం ఉంది. చాలా అద్భుతమైనటువంటి యొక్క బృహస్పతి గురు చూసిన కోటి లాభం. అందులోనూ వృశ్చిక రాశి వారు చాలా మంది చూడండి గురు స్థానంలో ఉన్న వాళ్ళుగా ఉంటారు, రాజకీయ నాయకులుగా ఉంటారు, ప్రముఖులుగా ఉంటారు, టీచర్స్, ప్రొఫెసర్స్, డాక్టర్స్, వీళ్ళందరూ కూడాను అడ్వకేట్స్, వీళ్ళందరూ చూడండి ఇలాంటి వృత్తిలో ఉన్న ఎక్కువ శాతం మంది కూడాను వృశ్చిక రాశి వారుగా ఉంటారు. మీ అందరికీ కూడా ఒక అద్భుతమైనటువంటి సమయం. మీరందరూ కూడాను ఆయురారోగ్య ఐశ్వర్య భోగభాగ్యాలతో ఉండాలని అఖిలాండ కోటి బ్రహ్మాండ రాయకుడు శ్రీ ధర్మశాస్త్ర అయ్యప్ప స్వామి వారి 18 అవతారాలుగా కొలువైనటువంటి జీవశాస్త్ర జీవలింగేశ్వర స్వామి సన్నిధానంలో జీవకోన తిరుపతిలో ఉండే స్వామివారిని ప్రార్థన చేస్తున్నాను. మీరందరూ కూడా మన దేవాలయానికి దర్శనం చేసుకోండి. విజయోస్తు.